हाय हेलो नमस्ते वेलकम टू अवर व्यूवर्स रजिस्ट्रेशन कार्यालय इक्कड फुल बिजीगा उन्नाये सो व्यवसाय व्यवसायेतर आस्तुल मार्केट विलुवलु अदे विधंगा चूसिनट्लयिते इक्कड रजिस्ट्रेशन चार्जीलु अयिते पेरुगुतायन्नटुवंटि वार्तल नेपथ्यंलो सो ई बुधवारं राष्ट्रंलोनि सब रजिस्ट्रार कार्यालय इक्कड चाला संदडिगा उंडडं जरिगिंदि सो उदयं नुंचे ई कार्यालयालु अयिते कोनुगोलुदारुलु అమ్మకందారులతో అయితే కిక్కిరిచిపోయిందని చెప్పొచ్చు సో మొత్తానికైతే ఒక్క రోజులోనే 53 కోట్ల రాబడి అయితే గవర్నమెంట్కి అయితే వచ్చిందని ఇక్కడ తెలుస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా నగర శివారు కార్యాలయాల్లో జనం అయితే ఎక్కువగా రావడం జరిగింది సో బాలనగర్ కార్యాలయంలో అయితే ఏకంగా 163 డాక్యుమెంట్లు అయితే రిజిస్టర్ కావడం అయితే ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు సో రాష్ట్రంలోనే మొత్తం 141 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మొత్తం వచ్చేసి 5687 డాక్యుమెంట్ అయితే రిజిస్టర్ అయ్యాయని తెలుస్తుంది సో దీంతో ఈ నెల 14 వరకే 49151 డాక్యుమెంట్ అయితే ఇక్కడ రిజిస్టర్ అయినట్లయిందని చెప్పొచ్చు సో ఒక్క రోజు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తో అయితే మొత్తానికి 38.29 కోట్లు అయితే సమకూరుందని చెప్పొచ్చు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే స్టాంపుల విక్రయం సీసీలు ఈసీల జారీ ఫ్రాంకింగ్ మిషన్ల వంటి సేవలన్నింటిని కలిపితే మొత్తం వచ్చేసి 53.65 కోట్ల రాబడి అయితే గవర్నమెంట్కి చేకూరుందని కూడా మనకి ఇక్కడ తెలడం జరుగుతుంది సో ఈ నెలలో వచ్చేసి మొత్తం 417.15 కోట్లు అయితే ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మొత్తానికి 1768.37 కోట్ల రాబడి అయితే గవర్నమెంట్కి అయితే వచ్చినట్లయిందని క్లియర్గా తెలుస్తుంది అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రిజిస్ట్రేషన్ను చేయించుకోవాలనుకుంటున్నారా సో చెప్పలేం ఆస్తుల మార్కెట్ విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉందని ఇక్కడ తెలుస్తుంది అన్నమాట సో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే వెంటనే మీరు కూడా చేయించుకోండి మీరు కనుక మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ వస్తుంది దాంట్లో ఆల్ని ఆప్షన్ అయితే మీరు అయితే ఎనేబుల్ చేసుకోండి సో ఈ విధంగా చేసుకుంటే మనం ఏ వీడియో చేసినా కూడా మీకైతే ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అన్నమాట సో